హలో యాక్టివ్ వ్యూవర్స్, ఈరోజు ఫాదర్స్ డే. సో ఫాదర్తో మనకున్న అనుబంధం చాలా గొప్పది, బయటికి మాటలు చెప్పలేం. కానీ అమ్మ గురించి చెప్పమంటే చాలా చెప్తాం, కానీ నాన్న గురించి చెప్పమంటే అన్ని కోపాలు, కొట్లు, తిట్లు ఇవే ఉంటాయి. బట్ నాన్నకున్న ప్రేమ అది అపారమైనది, సో దాని మాటల్లో వర్ణించలేనిది. అయితే ఎలాగల చంద్రుడికో నూలు పోగన్నట్టు నాన్న గురించి మేము కూడా చెప్తాం. సో నాన్నంటే ఏంటి అనేది, సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరికి నాన్న ఒక మెమరబుల్ ఒక పర్సన్, అది లైఫ్ టైం. మనకి అసలు పూర్తిగా నాన్న గురించి మనకి అవగాహన రావాలంటే మనం నాన్న అయితే తప్ప అర్థం కాదనమాట. సో అలాంటి నాన్న గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మకి కొడుక్కి చాలా మధ్య అద్భుతమైన సంబంధం ఉంటుంది, నాన్నకి కూతురికి కూడా చాలా అనీర్విషయమైన సంబంధం అయితే ఉంటుంది. సో ఎందుకంటే అది మాటలు వర్ణించలేనిది. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా కాలేదు, ఎందుకంటే అమ్మ గురించి చెప్పండి చాలా చెప్తారు బాయ్స్ అయితే, ఎందుకంటే ఇలా ఏం కావాలన్నా ఫస్ట్ అడిగేది అమ్మనే, అమ్మ పోయి నాన్న అడిగితే నాన్న మళ్ళీ చాలా ఉంటాయి లేవంతా. సో అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు నాన్న గురించి? సో వీళ్ళ మాటలు ఎందుకున్నాం. హాయ్ బాస్, మీ పేరేంటి? నా పేరు తేజ కార్తిక్. తేజ కార్తిక్, ఎందుకు బ్రో అంటే టెన్షన్ పడుతున్నా ఫస్ట్? అంటే నాన్న గురించి భయం వేస్తుంది, నాన్న ఎక్కడికి వస్తాడరా బాబు అని. ఏం లేదు సార్, అదే లేదు కదా. సో నాన్నంటే భయమా ప్రేమ ఇష్టం ఏముంటుంది నాన్నంటే నీకు మామూలుగా? భయం అంటే కొంచెం భయం ఉంటుంది మాట్లాడేటప్పుడు, కొంచెం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దానికి. ఓకే, ఎప్పుడైనా నువ్వు వాడు నా కొడుకురా అని నాన్న అనేలాగా ఏమైనా చేసావా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? ఒక ఇన్సిడెంట్ ఒకటి చేశాను సార్. అంటే మా డాడీది యాక్చువల్లీ గోల్డ్ బిజినెస్ ఉంది సార్. ఓకే, ఆ గోల్డ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. సో వచ్చిన కస్టమర్స్ అందరూ అడుగుతూ ఉంటారు, ఎవరి అబ్బాయి అంటే ఇది నా కొడుకు, ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇతనే చూసుకున్నాడు గోల్డ్ బిజినెస్ అనేసి చాలా గొప్పగా చెప్తారు సార్ కస్టమర్స్ దగ్గర. ఓకే, కొన్ని కొన్ని డిజైన్స్ కూడా చేశాను సార్. అప్పుడు ఇంట్లో కూడా చెప్తాడు, ఇతను నా కొడుకు అని చెప్పి నీకు ఇదే ఒక గ్యారంటీ, డిజైన్ చేస్తున్నాను అలాగా అనేసి చాలా ఇదిగా. సో నాన్న డిజైనర్ కూడా? గోల్డ్ డిజైనర్. ఓకే ఓకే, కొంచెం డిజైన్స్ చేస్తాడు. నాన్నకంటే ఇంకా బాగా చేస్తావు అంటే బిజినెస్ అని నాన్న కనిపిస్తుంది? అలా నాన్న కనిపిస్తుంది. ఓకే, సో మరి నాన్న చిచ్చి ఇదేంటో ఇలా చేసాడు ఎప్పుడైనా అనిపించింది, నీకేమనిపించింది? అంటే నేను యాక్చువల్ ఎంబీబీఎస్ జాయిన్ అవుదాం అనుకున్నాను. ఆ టైంలో ఎంబీబీఎస్ అనేది వద్దు, మనకి అంత నువ్వు అంత చదవలేవు అని చెప్పేసి వేరే కోర్సెస్లో జాయిన్ అయిపోయాడు. ఆ టైంకి ఇంట్రెస్ట్ ఉండే చదివిపిస్తే కనీసం ఏదో ఒకటి చేసుకుంటా అనేసి ఒక ఫీల్. కనీసం ఎంబీబీఎస్ కాకుండా కనీసం ఎంబీబీ అయినా చదువుదాం అనుకున్నాను. ఇప్పుడు ఎంబీబీ చదువు ఏం చదువుతున్నాయి ఇప్పుడు? బీబీఏ. ఓ, మొత్తానికి ఎంబీబీఎస్లో రెండు బీలు ఉన్నాయి, ఇక్కడ కూడా రెండు బీలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి అయితే దీన్ని ఫినిష్ చేస్తున్నారు. ఓకే, సో యాక్చువల్గా అసలు నాన్న అంటే ఏం చెప్తావు నువ్వు? నా అంటే మీ నాన్న గురించి అని కాదు, సో క్యాజువల్గా నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక రోల్ మోడల్. ప్రతి అబ్బాయికి ఒక వాళ్ళ నాన్న ఒక రోల్ మోడల్, వాళ్ళ నాన్నలాగా ఉండాలి, వాళ్ళ నాన్న చేయాలనేసి. ఓకే, అంటే యాక్చువల్ అమ్మ అంటే ఎక్స్ప్రెషన్స్ చెప్పేస్తుంది బయటికి, ఏడ్చడం కానీ హ్యాపీనెస్ కానీ. నాన్న అనేవాడు హ్యాపీనెస్ ఎక్స్ప్రెషన్స్ చాలా తక్కువ షేర్ చేసుకుంటాడు నార్మల్గానే. సో ఎలా ఉంటాడంటే ఒక రూత్లెస్, ఒక రూత్లెస్ పర్సన్ లాగా, నాకు ఎలాంటి ఎమోషన్స్ లేదు, ఒక స్టోన్ లాగా ఉంటాడు నాన్న అనేవాడు. బట్ ఎక్కువ అబ్బాయిలతో చాలా తక్కువ ఇంట్రాక్షన్స్, అమ్మాయిలతో అంటే నార్మల్గా క్లోజ్గా ఉంటాడు, అబ్బాయిలతో చాలా తక్కువ ఇది టాకింగ్ కానీ కమ్యూనికేషన్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది. మనకి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ నాన్న, నాన్న మనకి ఇది చేయగలడా అని అనుకుంటాం. సో దాదాపుగా ఫ్రెండ్స్ని అడుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అట్లా ఫ్రెండ్స్తో, సో మనకి ఫ్రెండ్స్ సో బేసిక్ అయితే చేస్తారు, కానీ తర్వాత అంత డీప్గా అంటే సో నాన్న దగ్గరికి వెళ్ళాల్సిందే, మన ఫ్రెండ్ అయినా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాల్సిందే. సో ఇంకొక అబ్బాయి అంతా ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ బాస్, మీ పేరేంటి? అర్షద్. సో నాన్న గురించి నీ అభిప్రాయం ఏంటి అసలు మామూలుగా నాన్న గురించి? నానంటే ఎమోషనల్ సపోర్ట్ నాకు తెలిసినంత వరకు. నేనైతే మిగతా ఫాదర్స్ లాగా నా ఫాదర్తో ఉండను, నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను. మా ఫాదర్ కూడా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మోర్ లైక్ ఫ్రెండ్స్. ఏది జరిగినా డైలీ నైట్ షేర్ చేసుకోకుండా మామూలు పడుకోమన్నమాట. సో నీ గురించి చెప్పావా నాది నాకు ఇట్లా జరిగింది అప్పుడు అట్లాంటివి? నాకైతే ఏం లేదండి, నేను క్లీన్గా ఓపెన్ అయిపోతాను ఏమైనా ఉంటే. నాకైతే అసలు ఏం లేదు, ఒకవేళ ఫ్యూచర్లో వస్తే చెప్పుకుంటాను నేను ఖచ్చితంగా, దానికి ఏం హెసిటేషన్ లేదు. ఫస్ట్ డాడీకే చెప్తావా ఫ్రెండ్స్తో? ఖచ్చితంగా ఫ్రెండ్సే ఫస్ట్ వస్తారు, ఫ్రెండ్స్ తర్వాత డాడీకి వస్తారు అంతే కదా. డైరెక్ట్గా వెళ్ళి చెప్తే తర్వాత ఏం రియాక్షన్ వస్తుందో నాకు అదొక భయం ఉంటుంది. ఎంత ఫ్రెండ్స్ అయినా ఆ టాపిక్ కనుక వెళ్ళాం కదా. నాకు తెలుసు బ్రో, నువ్వు సూపర్ లక్కీ అనిపిస్తుంది నాకు. మా ఫాదర్తో మేము ఇప్పటికీ అసలు మాట్లాడింది లేదు, మాట్లాడితే కూడా నాన్న ఫీజ్ నాన్న ఇంకోటి ఏదో సంథింగ్ అదే నీడ్ ఏదైనా ఉంటే తప్ప మేము అసలు డాడీతో ఏ విషయం షేర్ చేసుకోం.
ఆ విషయంలో మాత్రం నువ్వు చాలా గ్రేట్ అనిపిస్తుంది. నీడ్ దగ్గర ఒక్కటే హెసిటేట్ అవుతాను, మా డాడీ దగ్గర ఎందుకు డబ్బులు అడగాలని. ఈ ఏజ్ సర్టైన్లోకి వచ్చినప్పుడు నాకు ఇప్పటి నుంచే థాట్స్ వస్తాయి అనమాట, అదొక్కటి ఎందుకు అడగాలి అని నాకు ఒక థాట్. అది లేట్గా బీబీఏ జాయిన్ అయ్యాను, నేను సంపాదించుకోవచ్చు కదా, అడగాలంటే ఒక హెసిటేషన్ ఉంటుంది మన, ఎందుకు డబ్బులు అడగాలి, డబ్బులు అడగడానికి కొంచెం ఫోన్ చేస్తున్నాడా అనిపిస్తుంది మా డాడీకి అనిపిస్తుంది నా ఫీలింగ్. ఇప్పుడు కాల్ చేసిన అవసరానికి ఉంటుంది, నార్మల్గా నైటే మాట్లాడుకునేది, కాల్స్లో అయితే మాట్లాడుకుని ఇప్పుడు కాల్ చేసినా మా డాడీ ఫోన్ ఎత్తంగా చెప్పురా ఎంత కావాలి ఇది ఉంటుంది అనమాట. అది నేను చెప్పకుండా డాడీ ఏం చేస్తున్నావు అని చెప్పలేను, మరీ ఎమోషనల్గా మాట్లాడలేను నేను. అవసరం కోసం కాల్ చేస్తాను, నైట్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం అంతే. అక్కడ వరకు ఆ మనీ దగ్గర ఒకటే హెసిటేట్ అవుతాను మా డాడీ దగ్గర నేను. ఓకే, సో మరి ఈరోజు ఫాదర్స్ డే కదా, సో నాన్నకి ఏం చెప్తాను? హ్యాపీ ఫాదర్స్ డే చెప్తాను ఆల్వేస్, నేను ఒక ఫాదర్స్ డే రోజే అయింది, ప్రతిరోజు లవ్ చేస్తాను కాబట్టి సో స్పెషల్గా చెప్పాలనిచ్చలేదు లేదు, కాకపోతే అందరి ముందు చెప్పాలి కాబట్టి లవ్ యూ డాడీ. చాలామందికి వాళ్ళ డాడీ చాలా బాగుంటాడు, వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మా డాడీ మాత్రం చాలా కోపంగా ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఆ కోపం వెనుక చాలా ప్రేమ ఉంటుంది అనేది అందరికీ తెలుసు, బట్ కొందరు దాన్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఇంకొక అబ్బాయి మనతో ఉన్నాడు, ఐ బాస్ మీ పేరేంటి? అభిషేక్. సో అభిషేక్, సో నీకు ఎవరు పేరు పెట్టారు ఫస్ట్? మా పెన్నాయన పెట్టారు. ఓకే, సరే నాన్న గురించి నువ్వేం చెప్తావు? నాన్న గురించి చెప్పాలంటే ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అన్నమాట, అందరికీ సపోర్ట్ చేస్తూ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి ఒకరికి ఒకరు. అలా కాకుండా ఎట్లా జాబు ఇట్లా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం వస్తారు అన్నమాట, అప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వరు కదా, అది కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే నాన్న ఇచ్చిన డబ్బులతో కానీ లేదంటే సంథింగ్ అమ్మిచ్చిన డబ్బులతో కానీ? ఒక ఇంటర్ డిగ్రీ వచ్చే టైంకి ఒకరి మీద డిపెండ్ అవ్వాలని అనిపించదు అనమాట, వాళ్ళని అడిగితే ఏమని అనుకుంటారా, మళ్ళీ ఎక్కువ డబ్బులు అడిగేస్తున్నావా ఫీజులకి ఇట్లా బుక్స్లకని, ఏదో ఒక పార్ట్ టైం చేసుకొని అయినా చేయాలని అనిపిస్తుంటుంది. అదే ట్రై చేస్తున్నాడు, ఏదో సచిన్లో ఉన్నాడు పార్ట్ టైం జాబ్ కోసం. సో అంటే నాన్న ఇబ్బంది పడుతున్నాడా నిన్ను చదివించడానికి? ఇబ్బంది ఏం లేదు, కాకపోతే గిల్టీ ఫీల్ వస్తుంది అనమాట, మరీ డిపెండ్ అవుతున్నావా ఈ ఏజ్ వచ్చేదాకా కూడా. అది ఒక విషయం గుర్తుపెట్టుకో, నాన్న నువ్వు జాబ్ చేస్తే ఇంకా బాధపడతాడు, సో నువ్వు నాన్న ఇచ్చే డబ్బులతోనే సో చదువుకో, ఇప్పుడే జాబు వాటికి పట్టించుకోకు, ఎందుకంటే నువ్వు పని చేస్తున్నావంటే నాన్న ఇంకా బాధపడతాడు, నాన్న బాధపెట్టుకు. సో ఆల్ ది వెరీ బెస్ట్, బాగా చదువుకోవాలని కోరుకుంటున్నా. సో బ్రో మొత్తానికైతే ఎమోషనల్ అవుతున్నాడు నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నాన్న దగ్గర నుంచి తీసుకోండి అంటే ఇంకెవరు ఇస్తారు మనకి నాన్నక? సో నాన్నకి చాలా బాధ్యత ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే నాన్న ఏదైతే అనుకున్నాడో దాన్ని మనం రీచ్ అయ్యి అయితే ఆటోమేటిక్గా నాన్న ఫుల్ హ్యాపీ. సో హ్యాపీనెస్ నువ్వు ఇస్తావని ఆల్ ది బెస్ట్ నీకు. బేసిక్గా నాన్న గురించి చెప్పమంటే అమ్మాయిలు చాలా బాగా చెప్తారు, అబ్బాయిలు ఏం చెప్తారు బా ఏముంది బేసిక్గా అని అనుకుంటారు అనుకున్నా, బట్ చాలా ఎమోషనల్గా చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ అవుతున్నారు. అభిషేక్ కూడా సేమ్ అలా అయితే అయ్యాడనమాట. సో ఇంకొక అబ్బాయి మనతో ఉన్నాడు, ఐ బాస్ మీ పేరేంటి? జశ్వంత్. సో జశ్వంత్ నువ్వేం చెప్తావు నాన్న గురించి? ఏమిట్లాగేం లేదు, బట్ మై ఫాదర్ కాకుండా జనరలీ ఫాదర్ అనే ఆయన పడే స్ట్రగుల్ కానీ ఇచ్చే ప్రయారిటీ కానీ మన ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఎవ్వరు లేరు, బట్ ఆ స్ట్రగుల్ అవి మనం చూసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏందబ్బా ఆయన ఇట్లా ట్రీట్ చేస్తున్నాడా, బట్ ఆ ఏజ్లో మనకు అర్థం కాదు. సర్టైన్ ఏజ్ దాటాక ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేది ఒక సన్నుకు వచ్చాక ఆయన పడే ఎఫర్ట్స్ అనేది అప్పుడు అర్థమవుతుంది. సో ఆ వే ఆఫ్ థాట్లో ఆలోచిస్తే హీఈస్ నెంబర్ వన్ అండ్ హీఈస్ రైట్ అంతే. సో అతను అట్లా ఉండడం వల్ల ఫ్యామిలీ అనేది మెయిన్ ప్రయారిటీగా నిలబడుతుంది. చాలా సో మెనీ ఫాదర్స్ వాళ్ళ వరకు చాలా సాక్రిఫైస్ చేసి వాళ్ళ సన్స్ కానీ డాటర్స్ కానీ బాగుండాలి అని కొన్ని లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మనం చాలామంది అమ్మాయిలని కానీ అబ్బాయిలని చూసేది ఏంటంటే అమ్మా నాన్న కూడా వదిలేసి వెళ్ళిపోదాం, అబ్బాయితో వెళ్ళిపోదాం లేదంటే అమ్మాయితో వెళ్ళిపోదాం అని చెప్పి అమ్మా నాన్నకంటే కూడా ఇంపార్టెన్స్. సో మనకి లవ్ షేర్ చేసుకునే వాళ్ళకి అయితే చేస్తున్నారనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే లవ్ డిపెండ్కి వస్తే ఈవెన్ నేను కూడా షేర్ చేసుకుంటాను, 2 డేస్ బ్యాక్ ఇంట్లో కూడా షేర్ చేశారు, వాయించారు అది వేరే మ్యాటర్, అది షేర్ చేశారు. బట్ నా బేసిక్ ప్రయారిటీ దేనికంటే లవ్ అనేది తప్పని అనేది నేను అయితే చెప్పను బాస్. అది లైఫ్లో ఒక పార్ట్ ఉంటుంది, కొన్ని లైఫ్లో ఉండదు, బట్ అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్. సో లవ్ చేశారు కదా, దాన్ని నిలబెట్టుకొని పేరెంట్స్ దగ్గర డేర్గా ఫైట్ చేసే ఇది ఉంటేనే లవ్ చేయండి. ఓకే, నేనేమంటానంటే నాన్నకి వాళ్ళ అమ్మకి ఇంట్లో ఒకటి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతుంటారు కదా చాలామంది. సో అప్పుడు నాన్నకి చాలా బాధపడతారు మనం, ఎందుకంటే ప్రయోజకులు చేయాలని చెప్పి నాన్న చిన్నప్పటి నుంచి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది మనం ఫెయిల్ చేసినట్టే కదా నాన్నకి. సో అప్పుడు నాన్న చాలా ఫీల్ అవుతాడు.
ఫీల్ అయ్యేది ఇప్పుడు చాలా మంది హర్ట్ అయిపోతారు, హర్ట్ అవ్వడం వల్ల వాళ్ళని కోల్పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు వెళ్ళి వీళ్ళు ఏమో వెళ్ళిపోయారు, వాళ్ళ లైఫ్లో నిలబడతారా ఇదైతే మనకు తెలియదు కదా. బ్యాక్కి తిరిగి చూడరు చాలా ఫాదర్స్ ఏంటంటే ఎమోషనల్గా ఉంటారు, దానివల్ల వాళ్ళు బెడ్కి ఇదైపోవడం కానీ ఎక్స్పైర్ చాలా జరుగుతాయి, అవి వెనక్కి చూడరు కదా. సో వీళ్ళు లైఫ్లోకి వచ్చి 1-2 ఇయర్స్ వచ్చి ఉంటుంది, వీళ్ళ వల్లే ఉన్నాం ఏదైనా కానీ. సో వాళ్ళకి ఓపెన్గా చెప్పి షేర్ చేసుకోండి, వాళ్ళు బెటర్ కదా. నీ లవ్ మ్యాటర్ చెప్పావా ఇంట్లో? 1-4 చెప్పాను. ఫోర్ లవ్స్? అంటే పాస్ట్ లవ్ అని చెప్పాను. చెప్తే బట్ వాళ్ళు అగ్రీడే, బట్ నీకు కరెక్ట్ అయితే ఆఫ్టర్ యువర్ సెటిల్డ్ మేమే వెళ్ళి మాట్లాడతాం, సెటిల్ అయ్యే వరకు కాస్త డిస్టెన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం అబ్బాయిలు చెప్పిన మాటలైతే విన్నాం, సో దాంట్లో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బట్ నేనేమనుకున్నానంటే అంత ఎక్స్పెక్ట్ చేయలే, బట్ ఆడపిల్లల దగ్గర అయితే వాళ్ళు ఏం చేసినా మా బంగారం కరెక్ట్, మా తల్లి కరెక్ట్, మా బుజ్జి కరెక్ట్, ఇది డాడీ చెప్పే రెగ్యులర్ మాట. సో ఇంతకీ ఈ బుజ్జి తల్లులు వాళ్ళ డాడీ గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. సో ఇక్కడ చాలామంది ఆడపిల్లలు అయితే ఉన్నారు, సో వాళ్ళ నాన్న గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. ఆయన నీ పేరు ఏంటి? మహాలక్ష్మి సార్ నా పేరు. మహాలక్ష్మి, అద్భుతంగా ఉంది, లక్షణంగా ఉందంటారు కదా అలా అనమాట. సరే, ఎవరు పెట్టారు నీకు ఈ పేరు? మా నాన్నే పెట్టాడు సార్. నాన్నే పెట్టాడా? అసలు నా గురించి చెప్పమంటే ఇంకా ఆపుతామా? అసలు బోర్డు అన్ని ఉంటాయి ఆడపిల్లలకి. సో నీ నాన్న గురించి ఏం చెప్తావు మరి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా? అసలు నేను మా నాన్నని ఒకసారి మిస్ట్రస్ చేసుకున్నాను, ఎందుకంటే నా మీద కోపడేవాడు, కొట్టేవాడు. కొడతా అంటే చిన్నప్పుడు, చిన్నపిల్లనప్పుడు కొట్టాడు, కన్ఫామ్గా కొట్టాడు. అది కూడా నేనే కోపం తెప్పించాను, నేనే ఆయన కోపం తెప్పిస్తాను. నిద్రపోతుంటే నేను లేపకూడదు, బట్ నిద్రపోతుంటే నేను వాయిస్ బాగా చేస్తాను. అందువల్ల ఆయన బాగా ఒక్కోసారి కొట్టాడు, ఇంకోసారి మా మమ్మీ హెల్ప్ చేసింది కొట్టకూడదని చెప్పి. అసలు నిద్రపోయేది కూడా మా నాన్న కాళ్ళ మీద వేసుకుని ఉబ్బుతేనే నిద్రపోతాను, ఉయ్యాల్లో ఉబ్బుతేనే నిద్రపోతాను చిన్నప్పుడు, అలా చేసేదాన్ని. మా నాన్న ఒక్కటే నాకు పాలసీ నేర్పించాడు, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా భయపడకూడదు, ఎవరికి ఏడవకూడదు, డేర్గా ఉండాలి, ఎక్కడైనా సరే నువ్వు నీ స్టాండర్డ్గా నువ్వు నిలబడాలి అని నాకు నేర్పించాడు. ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పటికిప్పుడుగా మా నాన్న గురించి తెలుస్తుంది, అంటే వాట్ ఈస్ వాట్ మా డాడీ అని. ఎక్కువ నాకు టైం స్పెండ్ చేయడు మా డాడీ, నైట్ వస్తుంటాడు, ఆరును కొట్టంగానే ఇంకంతే, నేను గొమ్మ పోయి నిద్రపోతాను, లేయింగో లేని అసలుకి. మార్నింగ్ లేస్తాను, కాలేజ్కి వెళ్ళేటప్పుడు డాడీ వెళ్ళొస్తాను డాడీ అని చెప్తాను, పాకెట్ మనీ కావాలని ఆయన అడుగుతాడు, వదిలే డాడీ అమ్మ వేస్తుందని చెప్తాను. కానీ అమ్మకు తెలియకుండా డాడీ నాకు ఇస్తాడు పాకెట్ మనీ, ఇస్తాడు. నా బర్త్డే వస్తుందంటే తనకి ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే నాకు డబ్బులు ఇస్తాడు కొనుక్కోనైనా అనేసి, అది ఏ కాస్ట్ అయినా సరే నాకు తీసిస్తాడు. నా బర్త్డేకి 5,000-10,000 అయినా సరే ఇచ్చేస్తాడు నాకు, అట్టే నా డ్రెస్ తీస్తాడు, మనీ ఇవ్వడు. మనీ ఇస్తే నేను యాడ వేస్ట్ చేస్తాననేసి ఆ మెటీరియల్ దగ్గరే ఇస్తాడు, అలా చేస్తాడు సార్ మా డాడీ. ఓకే, సో మరి డాడీతో బయటకి ఎప్పుడైనా బయటకు వెళ్ళావా, అంటే సినిమాలకు కానీ లాంటి? చాలా సార్ వెళ్ళాను సార్, ఎక్కువ నాకు అవుటింగ్కి వెళ్ళాలంటే ఇష్టము, అంటే ఇక్కడ పేరెంట్స్తో వెళ్ళాలంటే ఇష్టము. మా డాడీ కేరళకి, యూటూకి, అలాగా తమిళనాడుకి తీసుకెళ్తాడు, పాండిచ్చేరి అంటే చాలా ఒకరు ఒకేషన్స్ తీసుకెళ్లారు. గోదావరి పుష్పరాలు అనేసి వ్యాన్ వేస్తారు, ఆట తీసుకెళ్తారు. ఇంట్లో నేనైతే కాలేజీలో ఉన్నప్పుడు మా డాడీ నాతో ఉండడు, కాలేజ్ నాకు లేదని తెలిస్తే మాత్రం మా మమ్మీని, డాడీని, తమ్ముడిని, నన్ను తీసుకెళ్తారు. నాకేమీ స్ట్రగుల్ కాకూడదు అనేసి అది కూడా కార్లో తీసుకెళ్తారు. ఆయన స్ట్రగుల్ బాగుపడతాడు మా కోసం. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా మరో అమ్మాయి మనతో ఉంది, ఆయన నీ పేరేంటి? రక్షిత. సో రక్షిత, నువ్వు నాన్న ఏ సినిమాకి వెళ్ళారు ఫస్ట్ టైం నీకు గుర్తుందా? అలవైకుంఠపురం. అలవైకుంఠపురం అంటే రీసెంట్? అప్పుడు నాన్న ఫస్ట్ టైం తీసుకెళ్ళాడు సినిమాకి నిన్ను? అంతకుముందు సినిమాకి వెళ్ళలేదు డాడీ? సార్. ఎందుకు? అప్పుడు మమ్మీని తీసుకెళ్ళేవాడు? అసలు ఇంట్రెస్ట్ లేదు సార్, డాడీతో వెళ్ళాను ఫస్ట్ టైం. ఓకే, భయమా నీకు డాడీ అంటే? అంటే భయమే సార్, కానీ తిట్టడు. తిట్టడా? తిట్టకుండా కూడా భయమేనా? అంటే భయమే సార్. కొట్టాడు నిన్ను? కొట్టాడు. కొట్టలేదా ఒక్కసారి కూడా? ఒక్కసారి. నువ్వు గుడ్ గర్ల్ అప్పటికి? అవునా? సో చిన్నప్పటి నుంచి, సో చిన్నప్పటి నుంచి డాడీతో అలవైకుంఠపురంలో సినిమాకి అయితే వెళ్ళావు కదా. సో బయటికి ఎక్కడికి వెళ్ళావు? బీచ్ కానీ అట్లా? మాల్కి వెళ్ళావు. ఓకే, నువ్వు డాడీ ఇద్దరు వెళ్ళారా ఫ్యామిలీతో వెళ్ళారా? నేను డాడీ వెళ్ళాను సార్. ఓర్ నాయన, ఎక్కడికి వెళ్ళారు ఎంజీ మాల్? ఏం చేశారు మీరు? ఏమైనా తినేసి వచ్చేసాం సార్. ఏమైనా అంటే ఏం తిన్నారు? పిజ్జా, బర్గర్, అమ్మో, నూడిల్స్, ఐస్ క్రీమ్, అన్నీ. డాడీ నువ్వు కలిపి తిని చెప్పావా, నువ్వు ఒక్కదానివే తిని చెప్పావా? నేను డాడీతో. ఓకే, సో డాడీతో నీకున్న మెమరబుల్ డే అంటే ఏం చెప్తావు? డాడీ అంటే నాకు ఇష్టం సార్, డాడీ లేకుండా నేను ఉండలేను. డాడీ ఏ టైంలో బయటకు వెళ్తాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఇంటికి? మార్నింగ్ 6:30 వెళ్తాడు, నైట్ 10:30 or 11. సో మరి డాడీతో ఏం మాట్లాడాలంటే ఎప్పుడు ఏ టైం కుదురుతుంది నీకు?
ఓన్లీ ఆఫ్టర్నూన్. అప్పుడు ఉంటాడు ఇంట్లో? అప్పుడు ఉంటాడు. ఓన్లీ ఆఫ్టర్నూన్. ఓకే, ఏం చెప్తావు డాడీకి అప్పుడు? ప్రేమగా చెప్తావా లేదంటే మామూలు క్యాజువల్గా అడుగుతావు డాడీ? ఎలా ఉంటుంది మీ డిస్కషన్ మీ ఇద్దరి మధ్య? ఒకసారి నార్మల్గా, ఒకసారి ప్రేమగా చెప్తాను. ఓకే ఓకే గుడ్. మొత్తానికైతే నాన్నకి గుర్తొస్తున్నాడా ఇప్పుడు నీతో నువ్వు మాట్లాడుతూ ఉంటే? ఓ, అది నాకు అర్థమైంది. సో ఇంకొంచెం మాట్లాడిచ్చామంటే ఏడ్చేస్తుంది, అలా ఉంది. సో ఓకే, నాన్నకి ఏం చెప్తావు మరి ఈరోజు ఫాదర్స్ డే కదా? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. లవ్ యూ చెప్పవా? ఐ లవ్ యూ డాడీ సో మచ్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ ఫీలింగ్స్. ఇది నాన్నతో ఉన్న అనుబంధం. సో అయినా ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఏదో ఒకటి చెప్పేద్దాం. సో మరి నీ పేరేంటి? నిఖిల. సో నిఖిల, నువ్వేం చెప్తావు నాన్న గురించి? హీ సూపర్ హీరో ఆఫ్ అవర్ లైఫ్ డాడీ. ఐ డోంట్ నో అబౌట్ ద వరల్డ్, మా డాడీ గురించి అయితే తను బతుకుతున్నాడు అంటే అది మాకోసమే, తను కష్టపడుతున్నాడు అంటే అది మాకోసమే, ఏం చేస్తున్నాడు ఒక స్టెప్ ముందుకు వేస్తున్నాడు అంటే అది మాకోసమే. హీ ఆల్వేస్ యూజ్ టు సే దట్ నేను బతికేది మీకోసమే, మీరు ఎలాంటిదైనా దట్స్ నాట్ మ్యాటర్, ఎలాంటిదైనా షేర్ చేసేసుకుంటాం. సో ఎప్పుడైనా ఇంట్లో స్పెషల్ చేస్తారు కదా, ఇంట్లో స్పెషల్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ సండేస్ కానీ ఏదైనా, అప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తారంటే ముందు మనం తినాలి అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. సో అది అది ఇంట్లో ఉంటుందా, మీ ఇంట్లో ఉంటుందా? యా, చేసేది పక్కన పెడితే ఏమన్నా ఒకటి కావాలి అంటే ఒక కాల్ చేస్తే అది ఎంత దూరమైనా హిల్ బ్రింగ్ అస్. ఓకే నాన్న, అంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న వస్తా వస్తా నాకు ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకోవాలా, అలా ఎప్పుడైనా చెప్పావా? చాలా. సో ఇవి మెమరబుల్ డే అంటే ఏం చెప్తావు నాన్నతో? మెమరబుల్ డే అంటే డాడీతో తిరిగేవి ఇవన్నీ కామన్, ప్రతి డాటర్ ప్రతి ఫాదర్కి ఉండేదే. మెమరబుల్ అనేది ఏంటంటే నా లైఫ్లో నాకు చాలా అంటే చాలా లో డే ఒకటి వచ్చింది. అంటే డే అంటే ఐ కెన్ సే లైక్ మంత్స్, చాలా కష్టమైన సిచ్యువేషన్ నాకు అది. ద ఓన్లీ పర్సన్ హూ స్టూడ్ ఫర్ మీ, నాకు ఉండి నన్ను ఆ సిచ్యువేషన్ లిటరలీ ఐఎమ్ లైక్ డిప్రెషన్, నన్ను పైకి లేపిందంటే అది మా డాడీ. నేను తెలుసుకుంది ఏంటంటే లైఫ్లో మనతో ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఈవెన్ లైఫ్ పార్ట్నర్, ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మనతో లాస్ట్ దాకా ఉండరు. ఈవెన్ ఫ్యూచర్లో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అది మన పేరెంట్సే మనతో ఉంటారు ఆ ప్రాబ్లమ్స్. సో డాడీ లేకుండా ఐఎమ్ నథింగ్. ఆయన నీ పేరేంటి? వర్షిణి. వర్షిణి, వర్షిణి. నేను ఇందాక నుంచి వేరే వేరే అడగదాం అనుకున్నా, బట్ నేను అడుగుతా, డాడీ సినిమా చూసావా? చూడలేదు. డాడీ సినిమా చూడలేదా? చిరంజీవిది. సరే నాన్న సినిమా చూసావా? విక్రమ్ది కొంచెం కొంచెం చూసావా? ఏంటి సినిమాలు చూడవా నువ్వు? చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్? అల్లు అర్జున్ డాడీగా చేస్తే చూసావా? ఓకే. ఏంటి మరి ఈరోజు ఫాదర్స్ డే కదా, నా గురించి నువ్వేం చెప్తావు? మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము. మా నాన్న అంటే కూడా నాకు చాలా ఇష్టం. తను చిన్నప్పటి నుంచి మంచి మాటలు చెప్తూ అలాగా చూస్తున్నారు. ఆయన లేకుంటే ఇంతవరకు వచ్చేదాన్ని కాదు, చదివించడం కానీ. ఎవరైనా అంతే కదా, నేనైనా అంతే, కానీ మా నాన్న నన్ను బల్లే కొట్టేవాడు. సరే కానీ నాన్నతో ఉన్న నీకు అనుబంధం ఏంటి, నీకు ఎప్పటికి మర్చిపోలేని డే ఏంటి? అంటే అన్నీ ఉన్నాయి చాలా. సో అవి కాదు, స్పెషల్గా ఒకటి ఉంటుంది కదా, సో అక్కడికి తీసుకెళ్ళాడు అని లేదంటే బెంగళూరు తీసుకెళ్ళాడు. బెంగళూరు తీసుకెళ్ళాడా? ఓకే. ఫ్యామిలీతో. ఓకే. మురుడేశ్వర్ బీచ్. నువ్వు అంటే బాగా ఇష్టం అంటే? చాలా. ఎంత ఇష్టం చెప్పలేనంత. ఇంకెవరు ఉంటారు ఇంట్లో మీ ఫ్యామిలీలో? నేను, అమ్మ, నాన్న, ఇద్దరు అన్నయ్యలు. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారా? బా, ఇంకేమైతే డాడీతో పాటు అన్నయ్యలు కూడా మంచిగా సపోర్ట్ సపోర్ట్ లైక్ తిట్టిపిస్తారు ఇంకా ఇద్దరు పక్క నుండి. స్టడీస్ విషయంలో అన్నిట్లో బాగా చూసుకుంటారు. అన్నయ్య వాళ్ళకి నీకు బాగా గొడవలు జరుగుతాయి ఇంట్లో? బాగా కొట్టుకుంటాం. గొడవలు ఎట్లా, రాడ్లు గీడ్లు అంత? ఓన్లీ హ్యాండ్స్. హ్యాండ్స్. ఓకే. సో అప్పుడు డాడీ సపోర్ట్ చేయడం మీకు అన్నయ్యలతో కూడా నిలబడినప్పుడు? అంటే డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, నైట్ వస్తారు, ఇంకా మేము ముగ్గురం బాగా ఆడుకుంటాం. అప్పుడు వచ్చినప్పుడు కంప్లైంట్ చేయవా డాడీకి? నిద్రపోతా అప్పుడు. మరి డాడీతో రిలేషన్ ఎట్లా? నీకు డాడీ నువ్వు వచ్చినప్పుడు నిద్రపోతావు, నువ్వు నిద్రలేసినప్పుడు డాడీ వెళ్ళిపోతాడు, ఎలా? ఫ్రీ టైంలో మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే. సండేస్. ఓకే. సో నేను ఒకటైతే చెప్తానప్పుడు అందరికీ, అసలు ఫ్రీ టైం అని కాదు, ఫ్రీ టైం చేసుకొని డాడీతో మాట్లాడండి. ఎందుకంటే అది మన లైఫ్లో మనకి ఎన్నో మెమరబుల్స్ ఉంటాయి కదా, కానీ నాన్నతో ఉన్న మెమరబుల్ ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే మనకు అలాగే ఉండిపోతాయి, అవి లైఫ్ టైం మనం అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భాలు. అందుకే సమయం వచ్చినప్పుడు కాదు, సమయం చేసుకొని నాన్నతో మాట్లాడండి. ఆయన నీ పేరేంటి? కళ్యాణి. సో కళ్యాణి, నిన్ను నాన్న ఏమని పిలుస్తాడు?
కళ్యాణి అని పిలుస్తాను. నాన్న అంటారు కదా మామూలుగా. నేను ఇప్పుడు అందరినీ ఆడపిల్లలు అంటే నేను నాన్న అని పిలుస్తా, నేను నాకు అలవాటు. సో మీ నాన్న ఇప్పుడు పిలవలేదు అలా? చిన్న తల్లి అంటారు. చిన్న తల్లి అంటారా? ఎందుకు నువ్వు ఇంట్లో చిన్నదానివా? ఎస్ సార్. ఓకే. సో నీకు నాన్నకున్న అనుబంధం ఏంటి? మరి ఈరోజు ఫాదర్స్ డే కదా, ఏం చెప్తున్నావు నా గురించి? మా డాడీ సూపర్ హీరో. మా డాడీ చాలా కష్టపడుతుంటాడు, అప్పుడప్పుడు అనిపిస్తుంది మా డాడీకి నేను ఏమన్నా సాయం చేయాలా, సాయం చేస్తే బాగుండు అని. బాగా కష్టపడి అక్కకు కూడా పెళ్ళైపోయింది కదా, ఇంకా నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయదు. ఏం చేస్తావు ఇప్పుడు డాడీ కష్టపడి, ఏం చేస్తావు చెప్పు నువ్వు ఇప్పుడు? జాబ్ వచ్చిన తర్వాత డాడీకి ఫైనాన్షియల్గా డాడీని హ్యాపీగా చూసుకోవాలని ఉంది. మనం అనుకుంటాం కానీ నువ్వు ఫైనాన్షియల్గా సెట్ అయిపోయేటప్పటికి డాడీ నీకు పెళ్లి చేసి బయటకు పంపుతాడు, అప్పుడు డాడీకి ఎలా హెల్ప్ చేస్తావు ఇంకా నువ్వు? నేను అక్కడ నుంచే జాబ్ చేస్తా డాడీ. దొంగచాటుగా పంపిస్తాను డాడీ. ఆడపిల్ల చాలా మంది చేస్తారు అలా. డాడీ బాగా కష్టపడుతుండే, చూస్తే బాధేస్తుంది అప్పుడప్పుడు. మార్నింగ్ 4 నుంచి నైట్ 10:30 వరకు మార్నింగ్ పాలకెళ్ళి వస్తాడు, అలసిపోతాడు, మళ్ళీ షాప్కి వెళ్తాడు. సో అది మొత్తానికి ఫ్యామిలీని అలా కష్టపడుతూ తీసుకొస్తున్నాడు కాబట్టి డాడీకి సపోర్ట్ చేయాలి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అమ్మ, మా అక్కకి పెళ్ళైపోయింది. ఓకే. సిస్టర్స్? ఇద్దరు సిస్టర్స్. ఒక సిస్టర్. అదే, మీరు ఇద్దరు సిస్టర్స్, బ్రదర్స్ అయితే లేరనమాట. సో మరి నాన్న ఎప్పుడైనా అనుకున్నాడా ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని ఇంట్లో? ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకుంటాడు అబ్బాయి అని. మా ఇంట్లో నేను అబ్బాయిగానే ట్రీట్ చేస్తారు అందరూ. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా పండగ అప్పుడు ఫ్యాన్ షర్ట్ కొనిస్తారా నీకు? చిన్నప్పుడు కొనిచ్చేవాళ్ళు, అదే వేసుకునే వాళ్ళం మేము 5th class వరకు. తర్వాత ఇంకా పెద్ద అయ్యే కొద్ది. సో డాడీతో బయటికి వెళ్ళిన మూమెంట్ ఏముంది నీకు బాగా, బెస్ట్ మూమెంట్ ఏదైనా? మాత్రమే అంటే మమ్మీ వాళ్ళతో అట్టా కాకుండా నిన్ను మాత్రమే బయటకు తీసుకెళ్ళిన మూమెంట్ ఏదైనా ఉందా? సినిమాకి వెళ్ళాం మేము, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. అరుస్తావా సినిమా థియేటర్లో? అరుస్తాను. నానేమన్నాడా? డాడీ కూడా అరుస్తాడు. నాకు ఏ సినిమా అది? చాలా వెళ్ళున్నాం మొన్న, F2 F3 వెళ్ళాం. అది భలే కామెడీగా బాగా ఎంజాయ్ చేస్తాం నేను మా డాడీ. జోక్స్ వస్తున్నప్పుడు నవ్వడం. నాన్న అంతేనా? అంతేగా టైపా మామూలుగా ఇంట్లో? నాన్న నాన్న అలా కాదు, మమ్మీ దగ్గర అంతేగా, అంతేగా ఆ టైపా? అంతే. ఓకే. సో ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫాదర్కి ఏం చెప్తావు? సో నాన్న టీవీ చూస్తుంటాడేమో, సో ఏం చెప్తావు? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, లవ్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, చూసారుగా. సో మొత్తానికి అందరికీ డాడీతో చాలా మెమరబుల్ డేస్ ఉంటాయి, మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. అయితే దాదాపుగా బాయ్స్కి అయితే కొంచెం దెబ్బలు కూడా ఉంటాయి. దెబ్బలు కొట్టేప్పుడు డాడీని మనం చాలాసార్లు తిట్టుకొని ఉంటాం. ఆ దెబ్బలు మనం పెద్ద అయిన తర్వాత, సో ఆ రోజు నన్ను కొట్టడానికి గల కారణాలు తెలుసుకొని డాడీ పైన మరింత ప్రేమ అయితే పెరుగుతుంది. సో ఆడపిల్లలకి దెబ్బలు కాస్త తక్కువైనప్పటికి కూడా ఆడపిల్లలకి ఉన్న ప్రేమ సో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ద సేమ్ టైం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటారు, తర్వాత అత్తగారింటికి వెళ్తారనమాట. అక్కడి నుంచి కూడా డాడీని చాలా లవ్ చేస్తూ ఉంటారు. సో డాడీకి ఎలాగైనా హెల్ప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో డాడీ గురించి మాట్లాడండి అంటే మాటలు పెద్దగా రావు, కానీ సో ఆ ఎమోషన్స్ అవి ఫీలింగ్స్ మనసులో ఉంటాయి. సో మొత్తానికి ఎలాగైనా సరే బయటపడి 1-2 అయితే మాటలు మాట్లాడేసగలిగాం. అలాగే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా సో వన్స్ అగైన్ ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే మీ ఫాదర్ గురించి కూడా ఓ మెమరబుల్ మూమెంట్ని గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.